నారా భువనేశ్వరి గారు సత్యాగ్రహ దీక్ష విరమించిన అనంతరం చంద్రబాబు నాయుడు గురించి కొన్ని కామెంట్స్ చేశారు ఎప్పుడు కూడా రాష్ట్రం గురించి ఆలోచించేవారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు నాయస్ కూడా పోసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సేవ చేయాలంటారు దాన్ని మీరు ఎలా చూస్తారు భువనమ్మ చెప్పిన మాట వందకు వంద శాతం సత్యం ఎందుకంటే ఆమె భువనమ్మ యొక్క సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో సక్సెస్ఫుల్ లీడర్గా అయ్యాడు కారణం ఏమిటంటే బోనం వెనకాల కుటుంబాన్ని తాను చూసుకుంటూ బిడ్డలను తాను చూసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన భర్తను అంకితం చేసింది అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా ఐ థింక్ బాలకృష్ణ గారి మూవీలో నేను ఒక వీరుణ్ణి పంపించాను ఇద్దానికని చెప్పి ఆ విధంగా బోనమ్మకు ఆ డైలాగ్ వర్తిస్తుంది ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందియంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అది ఏ మాత్రం అతీశ వ్యక్తి కాదు ఏ చిన్నపిల్లవాడిని అడిగిన ఈరోజు ఈ తరం మర్చిపోయి ఉండొచ్చు మా తరం చంద్రబాబు నాయుడు గారు చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తెలుగు ప్రజలకి ఒక ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన వ్యక్తి ఎందుకంటే ఒకప్పుడు వ్యవసాయానికి మాత్రమే పరిమితమైన ఎంతో కుటుంబాలని ప్రపంచంలో నలుమూలకెళ్ళి ఎక్కడికైనా మీరు బతకగలరు అనే నమ్మకాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు చూసుకుంటే అన్న కనీసం ప్రభుత్వ ఆఫీసుల్లో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి అభివృద్ధి చేయించి అధికారులను పల్లె పల్లెకు పంపించి ప్రజల వద్దకు పాలన అని చెప్పిన వ్యక్తి జన్మభూమి కమిటీల ద్వారా జన్మభూమి కార్యక్రమం ద్వారా తెలుగు రాయలపైన పైన ఎన్నో ప్రాథమిక పాఠశాలలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నుండి ఇంజనీరింగ్ కాలేజీలను దాదాపుగా మూడు వందలకు పైగా మార్చి వీళ్ళు చదువుకోవడం మాత్రమే కాదు వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలు ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ప్రముఖంగా చెప్పుకునే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీని హైదరాబాద్కి తీసుకొని వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బిల్గేట్స్ గారు అడిగారు నాకు రాజకీయ నాయకులతో అవసరం లేదు మీతో నాకేమవసరం అంటే ఆయన ఒకటే చెప్పాడు నా కోసం కాదండి మా రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి ఆ రోజు మైక్రోసాఫ్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజు మనం అదే విప్రో సర్కిల్ అడికి వెళ్తే మైక్రోసాఫ్ట్ మైక్రోస్ట్ చుట్టూ ఎన్ని కంపెనీలు ఉన్నామని చూస్తూ ఉన్నాం దానికి ప్రధాన కారణం ఆ రోజు పునాదేసింది ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హైటెక్ సిటీ దగ్గర చూస్తే ఐదు గంటల ఆరు గంటల పోతే స్పేస్ ఉండదు అంత ట్రాఫిక్ జామ్ ఒకప్పుడు రాళ్ళు గుట్టలు అలాంటిది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఈరోజు పల్లె పల్లెలో వేసిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన హాస్పిటళ్ళు అంతా చంద్రబాబు నాయుడే చేశాడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రంగులు పూసుకోవడం రంగులు తీసుకోవడం మాత్రమే చేశారు అది చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తెలుగు నేలకు అంత అభివృద్ధిలో భువనమ్మ పాత్ర వెనకాల ఉండి కుటుంబాన్ని నడిపించడం వల్ల ముందుండి చంద్రబాబు నాయుడు గారు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు విలువలతో నిజాయితీతో కూడుకున్న చరిత్ర వాళ్ళది వాళ్ళు ఈరోజు బోనమ్మ చెప్పిన మాట అక్షరాల సత్యం ఎందుకంటే ఆమె రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పిందన్న ఏదో చంద్రబాబు నాయుడు గారితో ఏదో కాదు నా ఆయుషు కూడా పోసుకొని ఆయన ఇంకా తెలుగు నేలకు సేవ చేయాలి మన తెలుగు నేల ఇంకా ప్రపంచ ప్రసిద్ధి స్థాయికి వెళ్ళాలి మన వాళ్ళు ప్రపంచాన్ని శాసించాలి నా ఆయుషు కూడా ఆయనకిచ్చ ఆయన ఎలా కాలం ప్రజల కోసం బతకాలని చెప్పింది దానికంటే ఇంకా గొప్ప మాట ఏముంటుందన్న ఆమె బోనం అన్న మాట వందకు వంద అక్షరాల సత్యం ఎందుకంటే ఆ కుటుంబం ప్రజల కోసం ఎలా కష్టపడుతుందో చూస్తున్నాం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేశాడు చంద్రబాబు నాయుడు గారు తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేశాడు ఈరోజు వాళ్ళ కుమారుడు లోకేష్ ఒక యువ నాయకుడై ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నాడు తాను ఎక్కడో విదేశాల్లో కూర్చొని ఉద్యోగం చేసుకుంటే కోట్ల కోట్ల ఆస్తులు సంపాదించుకోవచ్చు అన్న ఆయన చదువుకున్న చదువుకి ప్రపంచ బ్యాంక్ ఓల్డ్ బ్యాంక్లో పనిచేసి వచ్చిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి నా కుటుంబం కాదు నా రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ అభివృద్ధి చెందితే మేము బాగుంటాం మన జాతి బాగుండాలని జాతి కోసం వాళ్ళ కుటుంబ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని త్యాగం చేసిన కుటుంబం నారానందమూరి కుటుంబం అలాంటి వ్యక్తులను ఈరోజు కొంతమంది నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ బతుకులేంటి వాళ్ళు ఎంత స్థాయికి దిగజారిపోయి ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భువనమ్మ చెప్పిన మాట అక్షరాల నూటికి నూరు రూపాయలు సత్యం భువనమ్మ లాంటి ఆడవాళ్ళు రాష్ట్రంలో ఎంతోమంది మహిళలకు ఆదర్శనీయం ఎందుకంటే ఆ భువనమ్మ చెప్పిన మాటలు ఒక ఫ్యామిలీ రిలేషన్స్ అన్న కుటుంబం అంటే ఎలా ఉండాలి అనే దానికి వీళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి అదే ఒక కుటుంబంలో చూస్తే అమ్మని చెల్లిని ఇంటి నుంచి గెట్టేస్తారు సొంత బాబాయిని చంపేస్తారు వీళ్ళు కుటుంబ విలువల గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తూ ఉంది నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు కుటుంబం అంటే నారానందమూరి కుటుంబం అది వాళ్ళకుండే విలువలు విశ్వసనీయత ఇలాంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం ఆదర్శంగా తీసుకుంటారన్న ప్రజలు ఇది నాయకత్వం అంటే ఇలాంటి కుటుంబం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందుకు మనం అదృష్టవంతులం